బంగ్లాదేశ్లో హిందువులకి రక్షణ లేదా? అక్కడి హిందువులు ఇతర దేశాలకు అంటే వేరే దేశాలకు రెఫ్యూజీస్గా వెళ్ళటం తప్ప మరో మార్గం లేదా? కొన్ని రోజులుగా ఈ రెండు క్వశ్చన్స్ చుట్టూ ఎన్నో డిబేట్స్ జరుగుతున్నాయి. నేషన్ వైడ్గా ఇది బర్నింగ్ టాపిక్. ఇప్పుడు సోషల్ మీడియా నుంచి ఇంటర్నేషనల్ న్యూస్ పేపర్స్ వరకు కూడా ఇదే అంశాల చుట్టూ కథనాలు, స్టోరీస్ వండి వారుస్తున్నాయి. అయితే ఈ రెండు ప్రశ్నలకు సమాధానం నేను మీతోటే చెప్పిస్తా. నేను చెప్పేది చివరి వరకు పూర్తిగా వింటే ఈ క్వశ్చన్స్కు ఆన్సర్ మీకు అర్థమవుతుంది. అసలు బంగ్లాదేశ్ ఇప్పుడు ఎలా ఉంది, ఫ్యూచర్లో ఎలా ఉండబోతుందో మీ కళ్ళకు కడతాను. బంగ్లాదేశ్లోని చిట్టగాంగ్ పోర్టుకు రీసెంట్గా ఒక షిప్ వచ్చింది, ఒక ఓడ. అది పాకిస్తాన్ కరాచీ నుంచి వచ్చింది. ఇందులో సర్ప్రైజ్ ఏముంది అనుకుంటున్నారా? అయితే వినండి. బంగ్లాదేశ్లో ఓ పోర్టుకు పాకిస్తాన్ నుంచి ఓ షిప్ రావటం పాస్ట్ 53 ఇయర్స్లో ఇదే ఫస్ట్ టైం. గత 53 ఏళ్లలో ఇది తొలిసారి. ఈ రెండు దేశాల మధ్య సముద్ర మార్గాన్ని రీసెంట్గానే రీఇనిషియేట్ చేశారు. పాకిస్తాన్ హై కమిషనర్ ఈ నిర్ణయాన్ని ఒక చారిత్రాత్మక అడుగు అంటే ఓ హిస్టారికల్ స్టెప్గా దీన్ని అభిప్రాయపడ్డారు. ఇలా ఈ రెండు దేశాల సంబంధాలు రీసెంట్ టైమ్స్లో చాలా గట్టిపడుతున్నాయి, చాలా బలపడుతూ వస్తున్నాయి. ముఖ్యంగా బంగ్లా మాజీ ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా దేశం విడిచి పారిపోయిన తర్వాత టెంపరీగా ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన యూనస్ పాకిస్తాన్తో చాలా క్లోజ్గా మూవ్ అవుతున్నారు. లాస్ట్ సెప్టెంబర్లో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్తో ఈ యూనస్ సమావేశం కూడా అయ్యారు. ఈ మెటిమ్ ఇరు దేశాల మధ్య, ఈ రెండు దేశాల మధ్య నిలిచిపోయిన సార్క్ పునరుద్ధరణ అవసరాన్ని కూడా వీళ్ళు చర్చించారు. ఇలా ప్రతీ నెల ఏదో ఒక విషయంలో పాక్కు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తారు యూనస్. అదే సమయంలో ఇండియాకు దూరం అయ్యేలా ఆయన ఈ చర్యలన్నీ కనిపిస్తున్నాయి. ప్రస్తుతం బంగ్లాదేశ్ పరిస్థితులు చూస్తే ఈ విషయాన్ని ఇట్లే అర్థం చేసుకోవచ్చు. అక్కడి మైనారిటీ హిందువులను పోలీసులు చావబోతున్నారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న వాళ్ళపై వాటర్ కెనాన్స్ ప్రయోగిస్తున్నారు. ఇదంతా అక్కడి ప్రభుత్వ కనసన్నల్లోనే జరుగుతున్న హింస. అదర్ సైడ్ మతతత్వ గ్రూపులు బంగ్లాదేశ్లో రెచ్చిపోతున్నాయి. మైనార్టీలపై దాడులకు తెగబడుతున్నాయి. మానవ హక్కులను కాలరాస్తూ హిందువుల పట్ల చాలా క్రూయల్గా వ్యవహరిస్తున్నాయి. అయితే బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ మాత్రం ఇదంతా కూడా ఒక ఫేక్ నెరేటివ్ అంటున్నారు. అసలు హిందువులపై దాడులే జరగటం లేదు అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. చిన్న గొడవల్ని పెద్దగా చేసి చూపిస్తున్నారని ఒక వితండ వాదన చేస్తున్నారు. అయితే యూనస్ వాదనలో ఏమాత్రం నిజం లేదని ఇంటర్నేషనల్ మీడియా సంస్థలతో పాటు అమ్నెస్టీ ఇంటర్నేషనల్ లాంటి హక్కుల సంఘాల రిపోర్ట్స్ క్లియర్ చేస్తున్నాయి. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు ఆపాలని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇప్పటికే చాలాసార్లు ఆందోళన కూడా వ్యక్తం చేసింది. మరి దీంట్లో ఫేక్ నేరేటివ్ ఎవరిది మీరు అర్థం చేసుకోవచ్చు. ఓవైపు ఇండియాతో కయ్యానికి కాలు దూతూనే మరోవైపు పాకిస్తాన్కు చాలా దగ్గర అవుతుంటాం, దేనికి సంకేతం? వాట్ ఈస్ ఇట్ ట్రాన్స్లేటింగ్? నిజానికి బంగ్లాదేశ్ లౌకిక పునాదులపై ఏర్పడిన దేశం. తమ భాష కోసం, తమ ఉనికి కోసం ఆ రోజు పాకిస్తాన్పై యుద్ధం చేసింది బంగ్లాదేశ్. ఆ రోజు బంగ్లాదేశ్ను ఈస్ట్ పాకిస్తాన్ అని పిలిచేవాళ్ళు. ఆ ప్రాంతంలో పాక్ ఆర్మీ చేయని దారుణాలు లేనేలేవు. వాటిని భరించలేకపోయిన బంగ్లాదేశ్ ఇండియన్ ఆర్మీ హెల్ప్తో పాక్పై పోరాడింది. ఇది చరిత్ర చెప్తున్న నగ్న సత్యం. స్వాతంత్రం తెచ్చుకుంది కూడా. ఇదంతా మన దేశ మద్దతుతోనే సాధ్యమైంది. ఈ విషయాన్ని బంగ్లాదేశీలు కూడా అంగీకరిస్తారు. అందుకే ఇండియాతో వాళ్ళు స్నేహాన్ని కంటిన్యూ చేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారుతున్నాయి. లౌకిక వాదం మంటగలుస్తోంది, మతోన్మాదం పీట్రెగిపోతోంది. సరిగ్గా 3 నెలల క్రితం బంగ్లాదేశ్ జాతిపిత షేక్ ముజిబుర్ రెహమాన్ విగ్రహాన్ని కూల్చటాన్ని చూస్తే అక్కడ కొన్ని గ్రూప్స్ లౌకిక భావాలను ఎంతలా తిరస్కరిస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇది బంగ్లాదేశ్ పాకిస్తాన్గా మారుతుందని చెప్పడానికి కనిపించిన అతిపెద్ద సంకేతం కాదంటారా? పాకిస్తాన్లో 1947లో స్వాతంత్ర సమయంలో హిందువుల సంఖ్య 22%, 22% ఉండేది. ఇప్పుడు 2% కూడా లేదు. ఇటు 53 ఏళ్ల స్వాతంత్ర బంగ్లాదేశ్లో అక్కడి మైనారిటీ హిందువుల సంఖ్య 13%, 13%. అయితే ఆ 13% నుంచి 8% పడిపోయింది. వేలాది హిందువులు శరణార్థులుగా ఇండియాకు వలసెళ్లాల్సిన దుస్థితి. అటు బంగ్లాదేశ్లో ఉగ్రవాద గ్రూపుల ఉనికి భారత్కు అనేక సవాళ్లను సృష్టిస్తోంది. ఇట్స్ థ్రోయింగ్ ఎ ఛాలెంజెస్ టు ఆ ఇండియన్ కమ్యూనిటీ. అక్కడ రోడ్లపై ఉగ్రవాదులు స్వేచ్ఛగా తిరుగుతున్నారు. షేక్ హసీనా తర్వాత ఏర్పాటైన ఈ తాత్కాలిక ప్రభుత్వం ఉగ్రవాదులను నేరుగా ఆ ఉగ్రవాదులకు అండిస్తుంది. అల్ ఖైదా అనుబంధ గ్రూప్
అన్సారుల్లా బంగ్లా టీం ఏబీటీ నాయకుడు ముఫ్తీ జసీం రెహమానిని జైలు నుంచి విడుదల చేసిందంటే అక్కడి పరిస్థితులు రోజు రోజుకు ఎంతలా దిగజారుతున్నాయో మనం అర్థం చేసుకోవాలి. రెహమానికి హేతువాదులను చంపిన చరిత్ర ఉంది. అలాంటి హంతకులు ఇప్పుడు బంగ్లాదేశ్ రోడ్లపై స్వేచ్ఛగా తిరుగుతున్నారు. అటు ఇస్లామిక్ జిహాదీ గ్రూప్స్ ప్రోత్సాహంతో యువతను మతతత్వం వైపు నడిపిస్తున్నారని చాలా రిపోర్ట్స్ చెప్తున్నాయి. భారత్కు వ్యతిరేకంగా గూఢ చర్యలు చేయటానికి ఉగ్రవాద గ్రూపులు ఏవైతే ఉంటాయో బంగ్లాదేశ్ను సెంటర్గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఓవైపు ఇస్కాన్ లాంటి హిందూ సంస్థలను ఉగ్ర గ్రూపులుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇటీవలే మనకు తెలిసిందే, ఇస్కాన్ సభ్యుడు చిన్మయ కృష్ణదాస్ను సెడిషన్ కేసులో జైలుకు పంపించారు, బెయిల్ కూడా ఇవ్వని శిక్షిస్తాం. మరోవైపు దోషిగా తేలిన రహమాని లాంటి వాళ్ళు బయట కనిపిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే బంగ్లాదేశ్ పూర్తిగా ఇస్లామిక్ ఎక్స్ట్రీమిజం వైపు వెళ్తుంది అని అర్థం అవ్వట్లేదా? ఖచ్చితంగా అవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే బంగ్లాదేశ్ మరో పాకిస్తాన్లా మారబోతోంది. ఇప్పుడు వీడియో మొదట్లో నేను అడిగిన రెండు ప్రశ్నలకు మీకు జవాబు దొరికినట్ట కాదు. మీ ఆన్సర్ను కామెంట్ చేయండి. విల్ బి వెయిటింగ్. విల్ క్యాచ్ యూ బ్యాక్ విత్ మోర్ స్టోరీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.